యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ తీసుకోమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఆశించిన సహకారం అందడం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎంత పంట వచ్చినా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సిద్దిపేటలో పర్యటించిన హరీష్ రావు వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పొన్నాల గ్రామంలో నిర్మిస్తున్న పోలీస్ కన్వెన్షన్ సెంటర్ను పరిశీలించారు. వానాకాలం ధాన్యం కొనుగోలుకు 396 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే తెలంగాణలో వ్యవసాయం సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందన్నారు మంత్రి హరీష్ రావు. మార్కెట్ యార్డులో ఈరోజు మార్కెటింగ్ శాఖ తరఫున వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. వరి మద్దతు ధర 1960 రూపాయలుగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా జిల్లాలో 396 వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ 396 వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 265 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. వచ్చే 2-3 రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ వడ్ల కొనుగోలు ఇటు మార్కెటింగ్ శాఖ, ఐకేపీ, పిఏసిఎస్ ప్యాక్ సొసైటీల ద్వారా, అంటే 3 రకాలుగా ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడెక్కడ పంట ఎక్కువ ఉంటే అన్ని గ్రామాల్లో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే మిల్లర్లు అందరితో కూడా సమావేశాలు పెట్టి ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉంది. లారీ ట్రాన్స్పోర్ట్తో కానీ ఇటు మిల్లర్స్తో కానీ అటు గోడౌన్స్తో కానీ అన్నీ కూడా టైప్ చేసేటువంటి మరి ప్రక్రియలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా మరి జాగ్రత్తగా చేయడం జరుగుతూ ఉంది. సిద్దిపేట జిల్లాలో ఈ సంవత్సరం వరి సాగు 3,03,000 ఎకరాల వరి సాగు ఈ సంవత్సరం జిల్లాలో జరుగుతూ ఉంది. గతంలో మనం చూస్తే 60-70,000 ఎకరాలు మాత్రమే వరి సాగు ఉండేది. కానీ ఈరోజు 3,00,000 ఎకరాలకు వరి సాగు జరిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావడం వల్ల మరి 2-3 అంతల వరి సాగు ఈరోజు జిల్లాలో పెరిగింది. పోయిన వానకాలంలో 2,24,000 ఎకరాల్లో వరి సాగు ఉంటే మరి ఈ సంవత్సరం 3,03,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతూ ఉంది. ఈసారి పంట దిగుబడి కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి వ్యవసాయ శాఖ అంచనా ఇచ్చారు. ఎంత పంట వచ్చినా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఒక ఎంత పంట వచ్చిందంటే దీనికి 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కావచ్చు, రైతు బంధు పథకం కానీ సకాల